సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ 35,277 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, వీటితో పాటు గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించి 103,769 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకి ఏ విధంగా దరఖాస్తు చేయాలి, అప్లై ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, క్లియర్ డీటెయిల్స్ అనేవి స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం మెయిన్గా గూగుల్లో ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎన్టీపీసీకి అప్లై చేయాలనుకుంటున్నారా లేదా ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఉంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఒక అప్లికేషన్ అనేది అప్లై చేయాలి, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఒక అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. రెండు అప్లై చేయడానికైతే ఉండదు, రెండు అప్లికేషన్లు అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎవరైతే కొత్తగా అప్లికేషన్ అప్లై చేస్తున్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వాళ్ళు కంటిన్యూ టు లాగిన్ అని చెప్పేసి పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కమ్యూనిటీ అడుగుతున్నారు ఇక్కడ మనకి, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఓసీ అయితే అన్రిజర్వ్డ్ అని, అదేవిధంగా ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఇంకెవరైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి కూడా పెట్టుకోవచ్చు. ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు కోర్స్ కంప్లీట్ చేశారా లేదని చెప్పేసి అడుగుతున్నారు రెండో ఆప్షన్లో. ఇక్కడ ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. పీడబ్ల్యూడీ అని చెప్పేసి అడుగుతున్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టవలసి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐక్యూలిక్ టిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ టిక్ మీద క్లిక్ చేసి సెర్చ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏ జోన్లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏ జోన్లో ఉన్న పోస్టులకైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. నేను ఇక్కడ సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. క్లియర్గా చదువుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఐక్యూలిక్ టిక్ ఉంటుంది, ఆ టిక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మీరు ఎంపిక చేసుకున్న జోన్ అయితే ఫస్ట్లో చూపిస్తుంది. మీ నేమ్ అడుగుతున్నారు, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్, ఇంటి పేరుతో సహా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకి రీఎంటర్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎంటర్ చేసిన నేమ్ని మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది, మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్స్ నేమ్ అడుగుతున్నారు, మీ ఫాదర్స్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఎంటర్ చేయండి. మదర్స్ నేమ్ అడుగుతున్నారు, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మదర్స్ నేమ్ ఏ విధంగా ఉందో ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మనకుంది, మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎవరైతే 10వ తరగతి క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తులు అయితే చేయవచ్చు. ఇక్కడ మనం 10వ తరగతి అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఐటీఐ కూడా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఐటీఐ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎస్ఎస్సి రోల్ నెంబర్, అంటే మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు, యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎస్ఎస్సి ఏ సంవత్సరంలో క్వాలిఫై అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ ఉంటుంది కదా, ఆ పాసింగ్ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు, అంటే మనకి జీమెయిల్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత రీఎంటర్ జీమెయిల్ ఐడి అని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్ ఉంది, మళ్ళీ మీ జీమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఇచ్చారు కదా, స్మాల్ ఆర్ 99 hh అని చెప్పేసి ఉంది, మీకు ఏ విధంగా ఇస్తే అదే విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్, స్మాల్ ఇస్తే స్మాల్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఐక్యూలిక్ టిక్ ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా మనకి 4 స్టెప్ల్లో మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా నేమ్స్కి సంబంధించి కానివ్వండి, ఈ ఆప్షన్లు అయితే ఎంటర్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి పేమెంట్ మోడ్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా పే చేస్తారని చెప్పేసి అడుగుతుంది,
డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ డెబిట్ కార్డ్ నెంబర్, అదేవిధంగా సివివి నెంబర్, ఎక్స్పైరీ డేట్, హోల్డర్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ద్వారా మీరు పేమెంట్ అయితే పే చేయవచ్చు. పే చేసిన తర్వాత మనకి ఎడిషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి నెక్స్ట్ థర్డ్ స్టెప్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కానివ్వండి, అదేవిధంగా మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, మీ మదర్ టంగ్ ఏంటి, ఈ విధంగా చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయమని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్లో అడుగుతుంది. ఇక్కడ మనకి ఫోటో అనేది 50 KB స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సిగ్నేచర్ అనేది 20 KB నుంచి 40 KB లోపు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, ఫోర్త్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, సిక్స్త్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, సెవెంత్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, ఎయిత్, నైన్త్, టెన్త్, లెవెన్త్, ట్వెల్వ్, 13, 14, 15, 16, 17 ఈ విధంగా పోస్టులను బట్టి మీరు ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్స్ ఆధారంగా ఓకే 1, 2, 3, 4 అని చెప్పేసి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి మెడికల్కి సంబంధించి హాస్పిటల్ అసిస్టెంట్ ఇటువంటి పోస్టులు అయితే ఉన్నాయి, వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆ పోస్టులకి ఇచ్చుకోవడం ఉత్తమం. ఇంక ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు ఏ పోస్టులకైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఏ పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి, ఆ పోస్టులకు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మీ ప్రిఫరెన్సెస్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా అయితే అడుగుతుంది, యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీ అడ్రస్ ఏంటని చెప్పేసి అడుగుతుంది. లైన్ 1, లైన్ 2 అని చెప్పేసి ఇస్తారు. మీ అడ్రస్ అనేది క్లియర్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎస్ఎస్సి ఏ బోర్డులో క్వాలిఫైర్ అని చెప్పేసి అడుగుతుంది. సిబిఎస్ఈ బోర్డు అయితే సిబిఎస్ఈ, స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డ్, ఏపీ తెలంగాణ వాళ్ళు స్టేట్ బోర్డు అని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు అర్థమవుతుంది, ఇంకా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఫైనల్గా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. మీ అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మీ ఓటీపీ వెరిఫికేషన్ జరిగిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మెయిల్కి కూడా ఒక ఓటీపీ మెసేజ్ రావడం జరుగుతుంది. మెయిల్కి వచ్చిన ఓటీపీ, అదేవిధంగా మెసేజ్కి వచ్చిన ఓటీపీ ద్వారా మీ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది. అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ రిఫరెన్స్ ఐడి, మీ జీమెయిల్ ఐడి, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఎప్పుడైనా మీ అప్లికేషన్ అనేది ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా రిఫరెన్స్ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జీమెయిల్ ఐడి అనేది కంపల్సరీ. ఇవైతే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ప్రాసెస్ అనేది దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది, కానీ క్వాలిఫికేషన్స్లో చేంజెస్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంది. మీకు ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లో సెర్చ్ చేసి మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుగులో తెలుసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో తెలుసుకోవచ్చు, హిందీలో కావాలంటే హిందీలో కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి అప్లై అప్లికేషన్కి సంబంధించి కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే అందిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి చాలా వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. క్లాసెస్ కానివ్వండి, నోటిఫికేషన్లు కానివ్వండి, ఏ పుస్తకాలు చదవాలనే అంశం కానివ్వండి, ఆ వీడియోలు మీరు చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.